నమస్కారం. శ్రీ వికారినామ సంవత్సరం 2019 నవంబర్ నెల మేషరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. 2019 నవంబర్ నెల మేషరాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. ఈ నవంబర్ నెలలో 9 గ్రహాల్లోకి చాలా శుభప్రదమైనటువంటి ఒక గ్రహం గురుగ్రహం బృహస్పతి. ఆ బృహస్పతి సంచారం మారిపోతుంది కనుక 12 రాశుల మీద గురువు యొక్క సంచార ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఈ నవంబర్ నెలలో జరుగుతుంది కాబట్టి ఆ నవంబర్ నెలలో గురువుగారు ధనుర్రాశిలో ప్రవేశించబోతున్నాడు. నవంబర్ 4వ తారీఖు నుంచి నవంబర్ 4వ తారీఖున ధనుర్రాశిలో ప్రవేశించేటువంటి యొక్క గురుగ్రహ సంచార ఫలితములు మేషరాశి ఫలితాల మీద ఎలా ఉంటాయి అని మనం చెప్పుకుందాం. ఇప్పుడు అసలు మేషరాశికి ఈ గురువుగారు ఏమవుతాడు, ఏ స్థానాధిపతి అవుతాడు అది ముందు మనం చూసుకుందాం. మేషరాశికి గురువుగారు వ్యయాధిపతి. వ్యయాధిపతి భాగ్యాధిపతి అంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్ అంటే భాగ్యాధిపతి. వ్యయాధిపతి భాగ్యాధిపతి. భాగ్యాధిపతి భాగ్యస్థానంలోకి 4వ తారీఖు నుంచి రాబోతున్నాడు మేషరాశి వారికి. భాగ్యాధిపతి భాగ్యంలోకి వస్తే బాగా ఉండదండి. కాబట్టి అన్ని రకాలైనటువంటి యొక్క భాగ్యాన్ని మేషరాశి వారికి ఇవ్వబోతూ ఉన్నాడు గురుగ్రహం. చాలా యోగదాయకమైనటువంటి యొక్క కాలం అని చెప్పాలి మేషరాశి వారికి. అంటే అసలు ఈ గురువు ఎవరు, ధనకారకుడు, వాక్కారకుడు, తర్వాత విద్యాకారకుడు, తర్వాత కుటుంబకారకుడు. అంటే పెళ్ళిళ్ళు పేరెంటలు చేసేవాడు వాడే. విద్యాకారకుడు, గృహకారకుడు, కుటుంబకారకుడు, గృహకారకుడు, వాహనకారకుడు, ఇవన్నీ వాడివే పోర్ట్ఫోలియోలు. అంటే మన జీవితంలో ఏవేవైతే కావాలో మనిషికి అవన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు, దాటి వాటికి కారకుడైనటువంటి యొక్క శుభగ్రహం బృహస్పతి గురువుగారు. ఆ గురువే సొంత స్వరాశి ధనుర్రాశిలోకి వస్తున్నాడు. అంటే ధనుర్రాశికి అధిపతి గురువుగారు, ఆ రాశిలోకే వస్తున్నాడు ఇప్పుడు. అంటే భాగ్యాధిపతి భాగ్యంలోకి వస్తున్నాడు కాబట్టి ఇంకా అధిక భాగ్యంగా ఉంటుంది మేషరాశి వారికి. అంటే అంతక్రితం ఏదైనా అపరిష్కృత అయినటువంటి పనులు ఉంటే అవన్నీ కూడా పూర్తి అవుతాయి, పరిష్కారం అవుతాయి. అలాగే ధనాదాయం బాగా ఉంటుంది వీరికి. ఏదైనా ఒక గృహమో లేకపోతే ఏదైనా ఒక అపార్ట్మెంట్ ఏదో ఇలాంటి కొనేటువంటి యొక్క సూచనలు నవంబర్ 4వ తారీఖు తర్వాత నుంచి కూడా ప్రారంభం చేసుకుంటారు. ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకి ఇంతవరకు కూడా ఈ రాశి వారికి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చినటువంటి వారికి అనుకూలమైనటువంటి యొక్క విశేషాలు జరగాలి అని కోరికలు ఉంటాయి కదా, అవి ఇప్పుడు ఒకటొకటే నెరవేరబోతూ ఉన్నాయి మేషరాశి వారికి గురువు యొక్క సంచారం మూలంగా. తర్వాత సంతాన కారకుడికి గురువుగారే కాదు, అదికి సంతానవంతులు అవుతారు. ఇంత క్రితం మట్టి సంతానాభిలాషులైనటువంటి వాడికి సంతానం కలుగుతుంది. సంతానం ఉండేటువంటి వారికి వాళ్ళ అభివృద్ధిలో ఉంటారు కాబట్టి వాళ్ళ అభివృద్ధి వలన వీరికి సంతోషదాయకంగా ఉంటుంది. ఇలాంటి విశేషాలన్నీ కూడా రేపు నవంబర్ 4వ తారీఖున గురువుగారు ధనుర్రాశిలో ప్రవేశించినప్పటి నుంచి మేషరాశి వారికి ఈ ఫలితాలు లభిస్తాయి. ఇప్పుడు శనిగ్రహం సంచారం ఎలా ఉంది. శని సంచారం, శని కూడా ధనుర్రాశిలోనే ఉన్నాడు. అంటే గురువుగారు రేపు 4వ తారీఖున ఎక్కడికైతే రాబోతూ ఉన్నాడో అక్కడే శని సంచారం కూడా ఇప్పటికి సుమారుగా 2 సంవత్సరాల పైగా జరుగుతూ ఉంది. కాబట్టి శని గురులు ఇద్దరు కూడా కలిసి సంచారం చేస్తున్నారు ధనురాశిలో. అది మేషరాశి వారికి భాగ్యరాశి అయింది. అంటే భాగ్యంలో శని కూడా ఉన్నాడు, గురువు వచ్చి చేరుతున్నాడు. ఇంకేం చెప్పాలి, ఇందాక గురువుగారి గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు భాగ్యంలో శని కూడా అక్కడే సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి ఇద్దరు శని గురువులు ఇద్దరు కూడా కలిస్తే చాలా శుభప్రదం. వాళ్ళిద్దరు మిత్రులే కాబట్టి మిత్రక్షేత్రంలో
మిత్రులైనటువంటి వాళ్ళు ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు. అంటే క్షేత్రాధిపతి ఆ రాశ్యాధిపతి గురువుగారు అక్కడ సంచరిస్తూ ఉండేటువంటి యొక్క శని వారికి ఇద్దరికి కూడా మిత్రత్వం ఉంది. అసలు ఈ మేషరాశికి శని ఏ స్థానాధిపతి అవుతాడు? 10, 11 వాడు అవుతాడు. అంటే రాజ్యాధిపతి భాగ్యాధిపతి, రాజ్యాధిపతి లాభాధిపతి, రాజ్యలాభాధిపతి, రాజ్యలాభాధిపతి భాగ్యంలో ఉన్నాడు. ఇంకేం కావాలండి, మేషరాశి వారికి చాలా బాగా ఉంది. అంటే మంచి చక్కటి లాభాన్ని కూడా శని కూడా ఇవ్వబోతూ ఉన్నాడు. అలాగే రాజ్యస్థానం అంటే వృత్తిస్థానం అన్నమాట, ఆ స్థానాధిపతి కూడా శని. ఆయన గురుక్షేత్రంలో ఉన్నాడు, గురువుగారితో కలిసి ఉండబోతున్నాడు. ఆ వృత్తి ఉద్యోగాల్లో కూడా చాలా బాగా ఉంటుంది, జీవన విధానం చాలా బాగా ఉంటుంది, అన్ని పనులు కూడా అన్ని రంగముల వారికి అన్ని విధాలా నెరవేరుతాయి. అదొకటి చాలు. ఇంకా తర్వాత రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉంది? రాహు సంచారం, రాహు ఇప్పుడు ఎక్కడ సంచరిస్తున్నాడు? రాహు మిథునంలో సంచరిస్తున్నాడు, కింద నెలలో కూడా అక్కడే ఉన్నాడు, మిథునంలో సంచరిస్తూ ఉన్నాడు. మేషరాశికి మిథున రాశి ఏమవుతుంది? 4వ రాశి అవుతుంది. అక్కడ ఎలా ఉన్నాడే అంటే సువర్ణమూర్తిగా ఉన్నాడు రాహు, అది గొప్ప విశేషం. కాదు, సువర్ణమూర్తిగా ఉండేటువంటి యొక్క రాహుగ్రహం మేషరాశి వారికి చతుర్థంలో ఉన్న సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి చాలా బాగా ఉంది సువర్ణమూర్తిగా. కాబట్టి అన్ని రంగాల్లోనూ కూడా అన్ని పనులు కూడా నెరవేరుతాయి. ఆటంకాములు ఏదో చిన్న చిన్న వచ్చినప్పటికీ కూడా అవి లెక్కలోకి రావు, వాటిని ఓవర్కమ్ చేసి మంచి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగిపోతారు, అన్ని పనులు కూడా చేయగలుగుతారు మేషరాశి వారు. పట్టుదలతోటి అన్ని పనులు కూడా చేయగలుగుతారు, ఎందుకంటే రాహు మంచి పట్టుదల కలిగినటువంటి యొక్క గ్రహం. అతను సువర్ణమూర్తిగా ఉన్నాడు ఈ మేషరాశి వారికి, ఎక్కడ? మిథునంలో ఉన్నాడు. ఇంకా రవి సంచారం ఎలా ఉంది? రవి సంచారం తులా వృశ్చిక రాశుల్లో సంచరిస్తూ ఉన్నాడు రవి, అది 7, 8 రాశులు అవుతుంది, 7, 8 స్థానాలు అవుతుంది మేషరాశి వారికి. అయితే 7, 8 స్థానాలు అంతగా అనుకూలమేది కాదు, ఏ సామాన్యంగా ఉంటుంది. కాబట్టి రవి యొక్క సంచారం పెద్దగా కలిసింది అని అనటానికి అవకాశం లేదు. లేకపోతే కేతువు యొక్క స్థానం మీకు అవకాశం ఉంటే తప్పకుండా ఆ సూర్యుడి యొక్క అష్టోత్రం చదువుకోండి. అష్టోత్ర శతనామావళిని సూర్య శాస్త్ర శతనామాలు ఉంటాయి, 108 నామాలు ఉంటాయి, సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుని అది చదువుకోండి. కేతువు భాగ్యస్థానంలో ఉన్నాడు, అంటే కేతువు కూడా ధనురాశిలోనే ఉన్నాడు. ఇప్పుడు ధనురాశిలో మేషరాశి వారికి ధనురాశిలో ఎవరెవరు ఉన్నారు? గురువు చేరబోతున్నాడు 4 నుంచి, శని అక్కడే సంచారం చేస్తున్నారు, తర్వాత కేతువు కూడా అక్కడే సంచారం చేస్తున్నాడు. అంటే గురు శని కేతువులు అక్కడే ఉన్నాడు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ కేతువు కూడా ధనురాశిలో సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు. 3 గ్రహాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఇప్పుడు చెప్పుకున్న వాటిల్లో. గురువుగారు బాగున్నాడు, మరి శని గ్రహ సంచారం బాగుంది, రాహు సంచారం బాగుంది, కేతు సంచారం బాగుంది, 4 గ్రహ సంచారం బాగా. అందుకంటే ఇంకా ఏం కావాలి, అన్ని శుభ ఫలితాములు ఇచ్చేటువంటి యొక్క గ్రహాలే. తర్వాత కుజగ్రహం, కుజగ్రహం 9వ తారీఖు వరకు కన్యారాశిలో ఉంటాడు, తర్వాత తులారాశిలోకి మారుతాడు. అంటే 6, 7 ఇది అనుకూలమైనటువంటి యొక్క సంచారం. కుజగ్రహ సంచారం మేషరాశి వారికి గోచార రీత్యా చాలా బాగా ఉంది, మంచి ధనలాభం కూడా ఉంది. శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది? 21 నవంబర్ వరకు కూడా వృశ్చికంలో సంచరిస్తూ ఉన్నాడు, అంటే 8 సంచరిస్తూ ఉన్నాడు. అదే సామాన్య ఫలితాలు, విశేషమైన ఫలితాలని చెప్పడానికి అవకాశం లేదు శుక్రగ్రహ సంచారం మేషరాశి వారికి. అలాగే బుధగ్రహ సంచారం ఎలా ఉంది? బుధుడు తులారాశిలో 7 సంచరిస్తూ ఉన్నాడు, ఇది కూడా వీరికి అంతగా ఎక్కువగా కలిసి వచ్చేటువంటిది కాదు. కానీ ఈ బుధుడు తులారాశిలో ఉన్నాడంటే తులకి అధిపతి తులారాశికి శుక్రగ్రహం, శుక్రబుధులు ఇద్దరు కూడా పరమమిత్రులు కాబట్టి మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి బుధగ్రహం. కాబట్టి ఈ మాసంలో రాహు శుభుడు కుజ బుధ శుక్రులు వీళ్ళందరూ కూడా శుభంగా ఉన్నారు కాబట్టి మొత్తం మీద బాగానే ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఈ నవంబర్ నెలంతా కూడా చాలా చక్కగా ఉంటుంది, ఎంతటి కార్యాన్నైనా సరే సాధించగలుగుతారు, ఆరోగ్యం బాగా ఉంటుంది. ఇంకా ఉద్యోగస్తులకి చాలా మంచి సమయం
ఈ నవంబర్ నెల మేషరాశిలో ఉండేటువంటి యొక్క ఉద్యోగస్తులందరికీ కూడా, అలాగే కళాకారులకి కూడా, వాళ్ళకి కూడా గురుబలం విధంగా వాళ్ళకి చాలా బాగా ఉంది. అయితే శుక్రబలం కొద్దిగా తగ్గింది కాబట్టి అవకాశాలు, ఆశించినంత అవకాశాలు రావు, కానీ మొత్తానికి జీవనాధారానికి సరిపోతుంది. వాళ్ళ యొక్క ప్రతిభకి తగినటువంటి ఒక గుర్తింపు నలుగురిలోనూ లభిస్తుంది. స్త్రీలకి కూడా ఆ విధంగానే ఉంది, బాగానే ఉంది. విద్యార్థులకి గురుబలం బాగుంది కాబట్టి చక్కగా మార్కులతో పాస్ అవుతారు. వ్యాపారస్తులు శని గురుల యొక్క ప్రభావం చాలా బాగుంది కాబట్టి వ్యాపారాలు చాలా బాగుంటాయి, అభివృద్ధిలోకి వస్తారు. అటే వ్యవసాయదారులకి రెండు పంటలు కూడా దిగుబడి చాలా బాగా ఉంది. ఇంకా మాసాధిపతిని తీసుకుందాం. ఒక్కొక్క నక్షత్రం ఈ మేషరాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాన్ని తీసుకుని నక్షత్రాలకి మాసాధిపతులు అని కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎలా ఉన్నారో చూసుకుందాం మనం. అశ్విని నక్షత్రానికి గురువుగారు మాసాధిపతిగా ఉన్నాడు. అశ్విని నక్షత్రానికి గురువు మాసాధిపతి. గురువు ఏమిస్తాడు? ఆరోగ్యాన్ని ఇస్తాడు, కృషి వృద్ధి, ధనలాభం, తర్వాత ఉద్యోగ లాభం, తర్వాత పుణ్యక్షేత్ర సంచారములు, తర్వాత సత్కర్మాచరణ, సంతానాభివృద్ధి, విద్యాభివృద్ధి, జయం, భూ గృహ లాభములు, సుఖజీవనం, ఇవన్నీ కూడా ఈ గురువుగారు అశ్విని నక్షత్రం వారికి మాసాధిపతిగా ఉండి ఇవ్వబోతున్నాడు. ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి, గురుస్తోత్రం కూడా చదువుకోండి. అంటే దేవానాం త్రిషీణాం చ గురుంకాం త్రిజన్నిభం అని ఉంది కదా, అది చదువుకోండి, ఒక 12 మాటలు చదువుకోండి. తర్వాత భరణీ నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు. సరే, భరణీ నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు. ఈ కేతువు ఏ విధంగా ఉంటాడంటే ఏదో కొద్ది ఆధ్యాత్మిక భావనగా ఉంటూ ఉంటుంది పని ఎందు. అసలు పని ఎందుకంటే ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద ఎక్కువగా మనసు మళ్ళుతూ ఉంటుంది. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కంపల్సరీగా చక్కగా చదువుకోండి భరణీ నక్షత్రం వాళ్ళు. లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోండి. కృత్తిక నక్షత్రం 1వ పాదం మేషరాశిలో ఉంటుంది. కృత్తిక మాసాధిపతి, కృత్తిక నక్షత్రానికి అధిపతి కాదు, కృత్తిక నక్షత్ర మాసాధిపతి చంద్రుడైనాడు. ఆ చంద్రుడు కూడా మంచి తలచినటువంటి యొక్క పనులందు జయం లభిస్తుంది. శుభకార్య ప్రసంగములు ఉంటాయి, ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి, మంచి వార్తలు వింటూ ఉంటారు, వ్యాపార లాభం ఉంటుంది, తర్వాత ఉద్యోగ వ్యవహార లాభాలు ఉంటాయి, గౌరవాలు లభిస్తాయి మన సమాజంలో. ఇటువంటివన్నీ కూడా చంద్రుడు ఇవ్వబోతూ ఉన్నాడు మాసాధిపతిగా. కృత్తిగా మొదటి పాదం వారికి చాలా బాగా ఉంది. మీరు కుజస్తోత్రం చదువుకోండి, అంటే ధరణి గర్భ సంభూతం విద్యుత్కాం త్రితన్నిభం, అది 21 సార్లు చదువుకోండి, వీరికి అన్ని విధాలుగాను కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 9, 1, 2, 3, 4 ఆది సోమ మంగళ గురువారములు వీరికి కలిసి వస్తాయి. ఈ మేషరాశి వారికి నవగ్రహములు కూడా లాభస్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయో ఆ ఫలితాలు ఇప్పించవలసిందిగా పరమాత్మను ప్రార్థన చేస్తూ సర్వేజనా సుగుణో భవంతు స్వస్తి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.